ఏళ్లు గడుస్తున్నా గిరిజన పల్లెలు అభివృద్దికి ఆమడ దూరంలోనే ఉండిపోతున్నాయి. కనీస వసతులు సమకూరడం లేదు. విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు ఆ అడవి బిడ్డలకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్న వారిని పట్టించుకునేవారే కరువయ్యారు. సమస్యలు, ఇబ్బందులతో సహవాసం చేస్తూ కష్టంగా బతుకు బండిని లాగిస్తున్నారు. చుట్టూ పచ్చని అందాలు, ఓవైపు ఎత్తైన కొండలు, మరోవైపు గోదావరి నది. ప్రకృతి వడిలో ఓలలాడుతున్న ఈ గ్రామం కుంటాలగూడ కట్ట. ప్రపంచానికి దూరంగా అడవి తల్లికి దగ్గరగా ఉన్న ఈ గిరిజన తండ ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 40 వరకు ఆదివాసీ కుటుంబాలు జీవిస్తున్నాయి. ఉట్నూరు మంచిర్యాల రహదారిలో గోదావరి ఉపనది కడెంనది రిజర్వాయర్ ప్రధాన కాలువకి అవతల వైపు ఉంది ఈ గ్రామం. అయితే దీనికి రహదారి సౌకర్యం లేదు. ఏ అవసరమొచ్చినా కాలువ దాటి పక్కనే ఉన్న తాళ్లపేట రావాల్సిందే. విద్యార్థులు, పనులకు వెళ్లేవారు నిత్యం ఈ కాలువపై రాకపోకలు సాగిస్తారు. అయితే ఒకే ఒక్క మార్గమైన ఈ కాలువపై బ్రిడ్జి నిర్మాణాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులే నడుంకట్టి ఇలా కర్రల వంతెన ఏర్పాటు చేసుకున్నారు. ఎంతమంది వచ్చినా కానీ ఏ బ్రిడ్జ్ కాకట్లేదు, ఏది లేదు. ఎంతమంది కొలతలు తీసుకొని పేరు అట్లా వెళ్ళి లీడర్లు ఏం చేస్తారు, నడమంతారనే చేసుకుంటున్నారు. ఇది వస్తుంది అది వస్తుంది అని ఓట్లు వేపించుకుంటారు. సపడాకపోతారు అంతమందే. ఎవడు చేయడు ఈ కినాలు వారింది అనుకో. ఇప్పుడు దానికన్నా పోవాలి దానికన్నా ఆగత్తే కథం. ఈ బ్రిడ్జ్ మేము వేసుకున్నాం. అధికారులు కానీ ఎవడైనా చేస్తామన్నాడు కానీ చేసేది లేదు. మాకు మేము కట్టుకున్నాం ఇది ఆ బొగ్గులు. లీడర్లు వస్తారు కానీ గంతమందే. రోడ్డు వేస్తే మంచిగా ఉంటుంది కానీ ఎండకు ఎండి వానకు తడిచి కర్రల వంతిన కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. వర్షాకాలంలోనూ రిజర్వాయర్ నీటిని వదిలినప్పుడు ఈ కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. గతంలో కాలువ దాటుతూ ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. ఎలాంటి రక్షణ లేని బ్రిడ్జిపై వెళుతూ అదుపు తప్పి ముగ్గురు కాలువలో పడి మరణించారు. దీంతో దీనిపై నడవాలంటే గ్రామస్తులు వణికిపోతున్నారు. కాని వేరే దారి లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వంతెన దాటుతున్నారు. నేను ప్రతిరోజు ఈ బ్రిడ్జి మీదకేనే తాళ్లపేట హై స్కూల్కి పోతున్నాను. రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం పడ్డప్పుడు దీని మీదకేనే పోవడానికి చాలా భయంగా అనిపిస్తుంది. కనీస అవసరాలు లేకపోయినా ఇక్కడి గిరిజనులకు ఓటు హక్కు ఉంది. ఆ ఓట్లు కోసమే వస్తున్న నాయకులకి వీరి బాధలు, ఇబ్బందులు పట్టడం లేదు. బ్రిడ్జిని నిర్మించమని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరికొన్ని ప్రాణాలు జలసమాధి కాకముందే బ్రిడ్జిని నిర్మించాలని వేడుకుంటున్నారు. విమాన ప్రయాణాలు కూడా సర్వసాధారణమైన ఈ రోజుల్లో ఇప్పటికీ రోడ్డు మార్గాలు లేక ఇబ్బంది పడుతున్నారు గిరిజనులు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చాలా గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని కుంటాలగూడ కట్ట గూడానికి రహదారి లేకపోవడంతో గత కొన్ని దశాబ్దాలుగా వాగులోంచే వీళ్ళు నడక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. గోదావరి నదికి ఉపనదిగా ఉన్నటువంటి కడెం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఈ యొక్క గూడానికి రహదారి లేకపోవడంతో కడెం ప్రాజెక్టు వాగును దాటుతూ వీరంతా గ్రామానికి చేరుకుంటారు. అయితే ఈ క్రమంలో గతంలో 3 వ్యక్తులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా వీరంతా రోడ్డు కోసం పోరాటం చేస్తున్నా వారికి మిగిలింది ఈ యొక్క కట్టెల బ్రిడ్జ్ మాత్రమే. గ్రామస్తులంతా కలిసి ఐక్యంగా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నా అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఈ యొక్క గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తారని గ్రామస్తులంతా ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ మహీందర్తో రజనీకాంత్ ఫర్ ఎక్స్ప్రెస్ టీవీ, ఆదిలాబాద్.